ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసిన నిందితులు పట్టుబడిన తర్వాత ప్రతిపక్షం విసురులు, విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా జగన్ అభిమానులను, కార్యకర్తలను, ఆ పార్టీ నాయకులను బాధిస్తున్న మాట నిజం. ఎందుకంటే నిన్నటిదాకా రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చారు, ఇట్లాంటి కబుర్లు చెప్పిన లోకేషన్ ఇవాళ పట్టుబడిన తర్వాత కేవలం ఒక 350 రూపాయల కోసం చీప్ లిక్కర్ బాటిల్ దొరకలేదేమో, అందుకోసం రాలి విసిరాడు అని ఒక చీప్ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఎందుకు తమను తాము దిగజార్చుకోవడం, వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు దిగజారి నేలబారు విమర్శలు, చౌకబారు విమర్శలు చేయటం ద్వారా ప్రజల్లో కూడా పలచనైపోతున్నారు, చులకనైపోతున్నారన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నిజానికి హుందా హుందాతో హుందాగా ఉండేటువంటి రాజకీయాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. 2004 ముందు అలిపిరిలో చంద్రబాబు పైన నక్సల్స్ దాడి జరిపినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి తిరుపతి వెళ్ళి పరామర్శించటమే కాకుండా దాని మీద సత్యాగ్రహం చేశారు, ఇలాంటి దాడులు అమానుషం, వీటిని అరికట్టాలి అని. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ప్రత్యక్షంగా ప్రతిపక్ష నాయకుడు బహిరంగ సభల్లో రాళ్ళు తీసుకొట్టండి, ఇంకేదన్నా తీసుకుంటే విసిరేయండి, ఇట్లా ఒక జనాన్ని రెచ్చగొట్టడం, మరొక నాయకుడు జుట్టు ఎగరేస్తూ తలలోపుతూ అసలు ఏం జరిగిందో తెలియదు, నీకు నువ్వే చేసుకున్నావేమో తెలియదు, ఇవాళ రాయి వేసిన వాడు పట్టుబడిన తర్వాత మాట మార్చి రకరకాల వ్యాఖ్యానాలు చేయటం, కొంతమంది అయితే పూలదండల్లోని ఇనుప తీగలు పుచ్చుకున్నాయి, లేకపోతే ఆయనే చెయ్యి ఆయనకి తగిలింది, లేకపోతే ఆయనే తీసుకున్నాడు, ఇట్లాంటి ఇంత చౌకబారు మాటలు మాట్లాడటం అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో గాయపడినప్పుడు ఎవరో ఒక ఉన్మాది ఈ ఘాతుకానికి పాల్పడినప్పుడు దీన్ని రాజకీయంగా స్పష్టంగా ఖండించాలి. ఎంతోమంది నాయకులను చూశాం, నీలం సంజీవ్ రెడ్డి నుంచి కాసు బ్రహ్మాంద్ర రెడ్డి దగ్గర నుంచి పివి నరసింహారావు, గంగడరావు, చెన్నారెడ్డి, ఎంతమంది అంజయ్య, చాలా హుందాగా చాలా గౌరవంగా ప్రతిపక్ష నాయకుడికి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్ళు హుందాగా రెస్పాండ్ కావటం, లేదా అధికార పక్షానికి ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్షం కూడా హుందాగా రెస్పాండ్ అవ్వటం చూశాం. రాజకీయాలు ఎన్నికల వాతావరణం వరకే పరిమితం చేసి మిగతా అప్పుడు పరస్పర గౌరవ మర్యాదలు కాపాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి రాజకీయాలు పూర్తిగా రౌడీయిజాన్ని ప్రోత్సహించే రాజకీయాలు, పూర్తిగా నేలబారు చౌకబారు రాజకీయాలు. ఒక పార్టీ అధినేత అయితే మరీ బజారు భాష, బజారులో తాగి రోడ్ల మీద పొరలాడుతూ మాట్లాడే నీచ నికృష్టమైన భాష ఊగిపోతూ జుట్టెగరేస్తూ మాట్లాడుతున్నారు. దీనివల్ల ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తిస్తారని ఎలా అనుకోవాలి? ఏదో ఓటర్కు కూడా రాయని కుర్రకారు కొంతమంది ఆయన చుట్టూ చేరి ఈలలేసి గోల చేసి భజన చేయొచ్చు, కానీ పరిణితి చెందిన ఏ ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోరు, ఇలాంటి వ్యక్తిని రాజకీయ పరిభాషలో గుర్తించరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి అంశంలో పోలీసులు ఇంకా ఒక నిర్ధారణ చేసి చెప్పకపోయినా
అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైతే రాయి విసిరాడో ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. పట్టుబడ్డమే కాకుండా అనేక అంశాలు కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా బంధువర్గం కానీ స్నేహితులు కానీ జనరల్గా చెప్పేది ఒకటే, అతను నిర్దోషి, అతనికి ఏం తెలియదు, చాలా మాయకుడు అని చెప్తారు. కానీ అందులో ఎంత మాయ మోసం దగ దాగి ఉందో వాళ్ళందరూ తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడికి తెగించడం అంటే చిన్న విషయం కాదు. చాలా బెన్నుదన్ను ఉంటే తప్ప రాజకీయమైనటువంటి ప్రోద్బలం, ప్రోత్సాహం లేదా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటే తప్ప ఇది జరిగేటువంటి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందంటే ప్రతిపక్షం యావత్తు కూడా ఇది మరో కోడి కత్తి టూ మరొకటి మరొకటి అని ఎంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం నిజంగా వైసీపీ శ్రేణుల్ని బాధించిందనే చెప్పాలి. కోడికత్తి విషయం అంటే అసలు దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన హత్యాత్ర జరిగింది, దాని కోడికత్తి ఏంటి? ఆ వెపన్ని వాడారని చెప్పడం వేరు, కోడికత్తి డ్రామా అంటే వేరు. నిజానికి ఇవాళ ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం చేసినటువంటి కుర్రాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. దీన్ని ఏమనాలి? ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున అతను కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతను మీరే ముసుగేసుకున్నప్పటికీ ఏదో జై భీమను అదనో ఇదనో ఏదో మీరు ముసుగేసుకున్నప్పటికీ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నట్టుగా తెలుస్తారు. అంటే అసలు విషయాలు బయటికి రావన్న ఉద్దేశంతో, రాకుండా కాపాడుకోగలమన్న ఉద్దేశంతో ప్రతిపక్షం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం. అందున చంద్రబాబు లాంటి వ్యక్తి దాదాపు 42-43 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాళ్ళు తీసుకొట్టండి, ఏదుంటే అది తీసుకొని కొట్టండి, జగన్ మసైపోవాలి, ఏంటి వ్యాఖ్యలు? ఈ వ్యాఖ్యల తీవ్రత చూసిన తర్వాత ఆయనలో మానవత్వం ఎక్కడా లేదు, మనిషితనం ఎక్కడా లేదు, మంచితనం అసలే లేదు. మరి ఆయన అంశతో పుట్టినటువంటి పుత్రరత్నం అంతకంటే గొప్పగా మాట్లాడుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశాడు, పోలీసులకు దొరికిపోయాడని వెల్లడైన తర్వాత ఇవాళ చెప్తున్నది ఏంటి? ఏదో చీప్ లిక్కర్ ఇవ్వలేదు, చీప్ లిక్కర్ బాటిల్ దొరకలేదు, 350 రూపాయలు చీప్ లిక్కర్ దొరుకుతాయని వచ్చాడు, అవి ఇవ్వకపోవడం వల్ల దాడి చేశాడా? మరి అతని అకౌంట్స్లో, అతని బ్యాంక్ అకౌంట్స్లో కొంత భారీగా సొమ్ము ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. అది నిజమో కాదో తెలియదు, కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే అతని వయసు దాదాపుగా 20-22 లోపు లేదా 25 ఏళ్ళలోపు అంత భారీగా మరి సొమ్మును జమ్ముకునేటువంటి అవకాశం లేదు. ఎవరిచ్చి ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? సో ఈ రకమైనటువంటి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద స్పందించే తీరు, ఆ నాయకుల వ్యక్తిత్వాన్ని, వారిలో రాజకీయ పరిణితిని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిన అంశంలో ప్రతిపక్ష స్పందన, ప్రతిపక్ష వ్యాఖ్యలు నిస్సందేహంగా వారిని అధపాతాళానికి తొక్కేశాయి. ప్రజల్లో వారికి ఉన్న విలువ పూర్తిగా తెలిజారిపోయింది. వాళ్ళు కరెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. ప్రధానమంత్రి లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కోలుకొని మళ్ళీ ఆయన రాజకీయాల్లో మామూలుగా తన కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఆశించారు. అంత హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడే రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో కరువైపోయిన నేపథ్యంలో జగన్ ఒంటరి పోరాటం
నిస్సందేహంగా ప్రజలకు నచ్చి ఉంటుంది, ప్రజలు మెచ్చి ఉంటారు, ప్రజలు ఆశించి ఆశీర్వదించి కూడా ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుంది.